ఈ సినిమా కథ పంతొమ్మిది వందల ఎనభై ఆరు తొంభై ఆరు మధ్య కాలంలో సాగుతుంది మహాలక్ష్మీపురం గ్రామంలో వరుసగా ఇద్దరేసి చొప్పుగా చనిపోతుంటారు అది కూడా ఆ గ్రామదేవత మాలచ్చమ్మకి ఇష్టమైన మంగళవారం రోజున ఆ ఊర్లో వివాహేతర సంబంధాలు పెట్టుకున్న ఓ ఆడా మగా వ్యక్తుల పేర్లు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు గోడలపై రాయడం అది చూసేవాళ్లు ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులంతా నమ్ముతారు కాని ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఎస్ఐ మీనా మాత్రం అవి ఆత్మహత్యలు కావు హత్యలని అనుమానిస్తోంది మృతదేహాలను పోస్టుమార్టం చేయించాలని ప్రయత్నిస్తే ఆ ఊరి జమీందారు ప్రకాశంబాబు ఒప్పుకోరు మరో మంగళవారం కూడా ఊర్లో మరో ఇద్దరు అనుమానాస్పదంగా చనిపోతారు దీంతో ఎస్ఐ మీనా ఊర్లో వాళ్లను ఒప్పించి ఆ మృతదేహాలను పోస్టుమార్టంకు తరలిస్తారు ఊరి ప్రజలు మాత్రం గోడలపై రాతలు రాస్తున్న అజ్ఞాత వ్యక్తిని పట్టుకునేందుకు అర్ధరాత్రులు గస్తీ నిర్వహిస్తారు అసలు గోడపై రాస్తున్న అజ్ఞాత వ్యక్తి ఎవరు అతని లక్ష్యమేంటి ఊర్లో జరిగినవి హత్యలా ఆత్మహత్యలా వీటికి ఆ ఊరి నుంచి వెలివేయబడ్డ శైలజ అలియాస్ శైలుకు ఉన్న సంబంధం ఏంటి శైలు నేపథ్యం ఏంటి ఆమెను ఊరి నుంచి ఎందుకు వెలివేశారు ఊర్లో జరిగే చావులకు ఫోటోగ్రాఫర్ వాసు డాక్టర్ జమీందారు భార్య శైలు చిన్ననాటి స్నేహితుడు రవీలకు ఉన్న సంబంధం ఏంటి చివరకు ఏం జరిగింది అనేది థియేటర్స్ లో మంగళవారం సినిమా చూసి తీరాల్సిందే హారర్ టచ్తో సాగే రివెంజ్ డ్రామా థ్రిల్లర్ చిత్రమిది దాంతోపాటు మహిళలకు సంబంధించి ఓ మంచి సందేశాన్ని కూడా అందించారు అయితే ఆ సందేశాన్ని ఇచ్చేందుకు దర్శకుడు అల్లుకున్న కథ చాలా కొత్తగా ఉన్నా ప్రేక్షకులు చూసే కోణాన్ని బట్టి ఫలితం ఉంటుంది ఎందుకంటే ఈ కథలో దర్శకుడు అజయ్ భూపతి చాలా సెన్సిటివ్ అయిన హైపర్ సెక్స్ డిజార్టర్ అనే మానసిక లైంగిక రుగ్మత వివాహేతర సంబంధాల గురించి చర్చించారు అలాని ఇది ఓ మెసేజ్ ఓరియంటెడ్ గా సాగదు కథ ప్రారంభం నుంచే ఉత్కంఠ కొనసాగుతుంది ఈ సినిమాలో ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే ఇంటర్వెల్ వరకు మెయిన్ క్యారెక్టర్ ఎంట్రీ ఉండదు అసలు కథ ప్రారంభం కాదు కానీ ఎక్కడా బోర్ కొట్టదు అద్భుతమైన స్క్రీన్ ప్లేతో మాయ చేశాడు అజయ్ భూపతి శైలు చిన్ననాటి ఎపిసోడ్తో కథ ప్రారంభమవుతుంది తల్లి చనిపోవడం తండ్రి మరో పెళ్లి చేసుకోవడం అమ్మమ్మ దగ్గరే శైలు పెరగడం ఇలా మొదటి నుంచే హీరోయిన్ క్యారెక్టర్ పై సానుభూతి కలిగించేలా కథను మలిచాడు దర్శకుడు శైలు రవి చిన్ననాటి ప్రేమ కథను కాసేపు చూపించి ఆ తరువాత వెంటనే స్టోరీని పదేళ్ల ముందుకు అంటే పంతొమ్మిది వందల తొంభై ఆరుకు తీసుకెళ్లాడు అక్కడ వరుస మరణాలు గోడపై అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారి పేర్లు రాయడం మరుసటి రోజే వాళ్లు శవాలై కనిపించడం ఇలా ప్రతి మంగళవారం జరగడం ఉన్న ఉన్నదెవరని ఎస్ఐ మాయ చేపట్టే విచారణ అజ్ఞాత వ్యక్తిని పట్టుకునేందుకు ఊరి ప్రజలు రంగంలోకి దిగడం ఇలా చాలా ఉత్కంఠభరితంగా కథనం సాగుతుంది హీరో హీరోయిన్లు పాత్రలు లేకుండానే ఫస్ట్ హాఫ్ ను పరుగులు పెట్టించాడు దర్శకుడు ఇక ఇంటర్వెల్ ముందు శైలు పాత్రకు ఇచ్చే ట్విస్ట్ అదిరిపోవడంతో పాటు సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచుతుంది శైలు లవ్ స్టోరీ ఎపిసోడ్ తో చాలా ఎమోషనల్గా ద్వితీయార్థం ప్రారంభమవుతుంది తెరపై శైలు పాత్ర బోల్డ్ గా చూపిస్తూనే ఆమెపై సానుభూతి కలిగించేలా చేశాడు దర్శకుడు అజయ్ భూపతి అలా చేయడం చాలా కష్టమైన పని కొంచెం తేడా కొట్టినా ఫలితమే మారిపోతుంది కాని అజయ్ మాత్రం బలమైన స్క్రిప్ట్ తో ఈ సాహసం చేసి విజయం సాధించాడు అయితే ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కాస్త నెమ్మదిగా సాగడం బలమైన పాత్రలకు సరైన ముగింపు లేకపోవడం కాస్త మైనస్ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్లు ఊహించని విధంగా ఉంటాయి ఆర్ఎక్స్ హండ్రెడ్ తరువాత పాయల్ రాజ్పుత్ చాలా సినిమాల్లో నటించినా ఆ స్థాయి గుర్తింపు మాత్రం రాలేదు చాలా సినిమాల్లో ఆమెను గ్లామర్ గర్ల్ గానే చూపించారు కానీ మంగళవారం చిత్రంతో ఆమెలోని మరో యాంగిల్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది శైలు పాత్రలో ఒదిగిపోయింది ఎమోషనల్ సీన్లలో అద్భుతంగా నటించింది గ్లామర్తో పాటు నటనకు స్కోప్ ఉన్న పాత్ర ఇది ఇక ఎస్ఐ మాయగా నందిని శ్వేత మరో డిఫరెంట్ రోల్ ప్లే చేసి మెప్పించింది అయితే నటనకు అంత ప్రాధాన్యం ఉన్న పాత్ర కాదు ఆమెది అజయ్ ఘోష్ లక్ష్మణ్ పాత్రలు పండించిన కామెడీ బాగా వర్కౌట్ అయింది వారిద్దరి మధ్య సంభాషణలు నవ్వులు పూయిస్తాయి శైలు చిన్ననాటి ప్రియుడు మాస్క్ ధరించిన వ్యక్తి కూడా అద్భుతంగా నటించాడు ఆర్ఎంపి డాక్టర్గా రవీంద్ర విజయ్ జమీందారుగా చైతన్యకృష్ణ అతని భార్యగా దివ్య పిళ్లైతో పాటు శ్రీతేజ్ శ్రవణ్ రెడ్డి తదితరులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు ఇక సాంకేతిక విషయాలకొస్తే ఈ సినిమాకు ప్రధాన బలం అంజనీష్ లోక్నాథ్ సంగీతం తనదైన బీజయంతో సినిమా స్థాయిని పెంచేశాడు అతను అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు కొత్త లుక్ ని అందించింది శివేంద్ర దాసరథి సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది ఎడిటింగ్ పర్వాలేదు నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు చాలా ఉన్నతంగా ఉన్నాయి